హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, మా ఇంటి అభిరుచి. ఈరోజైతే నేను ఒక మంచి లంచ్ కాంబో చూపించబోతున్నానండి. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైమ్ ఫేవరెట్ అనే చెప్పాలి అందరికీ. సండే వచ్చిందన్న, లేకపోతే ఏదైనా ఫంక్షన్ జరుగుతుందన్న, ఈ కాంబినేషన్ అనేది ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఉంటుందండి. ఇంకా అదేంటంటే, ఈరోజు నేను మన ఛానల్లో బగార్ రైస్తో పాటుగా చికెన్ కర్రీ, చిక్కెడు గ్రేవీతో తయారు చేయబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ కాంబినేషన్ అయితేను. మరి వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మీరు కనుక మొదటిసారిగా మన ఛానల్లో వీడియోలు చూస్తున్న వారు, మన ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదండి కనుక మర్చిపోకుండా మా ఇంటి అభిరుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, రండి వీడియోలోకి వెళ్ళి వీటి తయారీ విధానం ఎలా అని చూసేద్దాం. ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత మసాలా దినుసులు వేశానండి. ఇప్పుడు దీంట్లో నేను సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేశానండి. ఉల్లిపాయ ముక్కలు మగ్గడానికి కొంచెంగా సాల్ట్ కూడా వేశాను. ఇటువంటి పలావ్ లాంటివి చేసినప్పుడు ఏంటంటే, బగార్ రైస్ లాంటివి చేసినప్పుడు ఉల్లిపాయలు మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు, క్రంచీగా ఉంటేనే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేశానండి. ఒకే ఒక టమాటో కట్ చేసి వేస్తున్నాను. టమాటో వేయకపోయినా పర్వాలేదు. తర్వాత కొంచెంగా కొత్తిమీర వేశాను. పుదీనా ఉంటే కనుక పుదీనా కూడా వేసుకోవచ్చు అనమాట. వీటన్నిటిని వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను నీళ్లు వేస్తున్నాను. 6 గ్లాసులు నీళ్లు పోసానండి. 2 గ్లాసులు వచ్చేసి ఆల్రెడీ బియ్యం కడిగి నానబెట్టిన కదా, దాంట్లో 2 గ్లాసులు వేసి పెట్టేశాను అనమాట. ఈరోజు నేను 4 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను. 4 గ్లాసులు బాస్మతి రైస్కి 8 గ్లాసులు వాటర్ అయితే లెక్క కింద వేస్తున్నాను. నేను వాడే బాస్మతి రైస్ చాలా పాతం అనమాట. 1కి 2 వేస్తేనే రైస్ పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఒక్కొక్కసారి నేను 2.5 కూడా వేస్తాను, అన్నం అయితే ముద్దవద్దు. మీరు వాడే రైస్ని బట్టి మీరు వాటర్ క్వాంటిటీ అనేది చెక్ చేసి వేసుకోండి. వాటర్ బాగా మరిగిన తర్వాత ఉప్పు సరి చూసి నానబెట్టిన బియ్యం అయితే అలా వేసేసాను వాటర్తో పాటు. ఉప్పు కొంచెం తక్కువగా అనిపించింది అనమాట, అందుకని చెప్పేసి కాస్త ఉప్పు కూడా వేశానండి. వేసి బాగా కలుపుతున్నాను. మూత పెట్టి తక్కువ మంటలో కాదు మీడియం మంటలో అయితే కాసేపు వదిలేసాను అనమాట. ఒక 80-90% వాటర్ అంతా ఇగ్గింది అన్న తర్వాత అయితే నేను చాలా సిమ్లో పెట్టేసి దమ్లో అయితే వేసేస్తాను. మనం అలాగే ఉంచేయచ్చు, లేదంటే కనుక అట్ల పానం పెట్టేసి అట్ల పానం మీద కూడా పెట్టేయచ్చు అనమాట. మధ్య మధ్యలో వచ్చేసి ఎక్కువగా కలుపుతున్నామంటే మెతుకు విరిగిపోయే అవకాశం ఉంటుందండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కలిపారంటే కనుక రైస్ వచ్చేసి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అనమాట. కొంచెంగా తడైతే ఉందండి, అందుకని చెప్పేసి నేను సమానంగా రైస్ పరిచేసిన తర్వాత మూత పెట్టేశాను. మూత పెట్టేసి అట్ల పానం పెట్టి ఒక 5 నుంచి 8 నిమిషాలు అలా వదిలేశాను అనమాట. వదిలేసిన తర్వాత చూస్తున్నానండి, చాలా పర్ఫెక్ట్గా అయితే రైస్ కుక్ అయిపోయింది. ఒకవేళ లోపల తడి ఉందా లేదా అడుగు బాగానని చెప్పేసి తెలుసుకోవాలంటే కనుక, మీరు గరిటె ఉంటుంది కదా, గరిటె వెనకాల సైడ్ గుచ్చి చూసారంటే కనుక తడి ఉంటే కనుక మనకి ఆ చెంచాకే తడి అనేది తగులుతుంది అనమాట. పొడిగా ఉంటే కనుక తెలిసిపోతుంది పొడిగా ఉన్నట్లే. ఇంకా చాలా పర్ఫెక్ట్గా మనకి ఈ బగారా రైస్ అయితే తయారైపోయింది కదా. ఇప్పుడు చికెన్ కర్రీ తయారీ విధానం ఎలా అని చూద్దామండి. కడాయి పెట్టాను, కడాయి పెట్టి దీంట్లో ఆయిల్ వేస్తున్నాను. మీరు ఎటువంటి ఆయిల్ను ఉపయోగించవచ్చు, నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి. కొంచెంగా పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసి, కొంచెంగా పసుపు ఉప్పు వేసి బాగా ఫ్రై చేయాలి. మీరు కావాలనుకుంటే కనుక ఉల్లిపాయ పేస్ట్ కూడా తయారు చేసి వేసుకోవచ్చు అనమాట. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాయి. ఇప్పుడు దీంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి, ఫ్రెష్గా తయారు చేసిందే వేస్తున్నాను. ఎప్పుడు మనం ఫ్రెష్గా చేసి వేసినప్పుడు ఏంటంటే టేస్ట్ ఇంకా ఎక్కువగా బాగుంటుంది అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత దీన్ని కూడా బాగా ఫ్రై చేశాను. ఇప్పుడు దీంట్లో నేను శుభ్రం చేసి ఉంచిన 1 కిలో చికెన్ అయితే వేస్తున్నానండి. చికెన్ వచ్చేసి ఒక మీడియం సైజు ముక్కల కింద కట్ చేసుకున్నామంటే కనుక గ్రేవీకి అదికి చాలా బాగుంటుంది. మనం ఎక్కువ ఫ్రై ఐటమ్స్ చేసినప్పుడు ఏంటంటే చిన్న చిన్న ముక్కల కింద చేసుకున్నప్పుడు అయితే ఫ్రై ఐటమ్కి చాలా బాగుంటుంది. చికెన్ వేసిన తర్వాత బాగా కలిపి మూత పెట్టి తక్కువ మంటలో వదిలేయండి. అలా ఒక 5 నిమిషాలు వాటర్ అనేది దిగుతుంది అనమాట చికెన్లోంచి. ఇప్పుడు దీంట్లో నేను సన్నగా తరిగిన టమాటో ముక్కలు అయితే వేశాను. నేను ఒక మీడియం సైజు టమాటోలో ఒక 4 అయితే తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే కనుక గ్రైండ్ కూడా చేసి వేసుకోవచ్చు. టమాటో ముక్కలు వేసిన తర్వాత బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను కారం వేస్తున్నాను. నేను వచ్చేసి ఈరోజు ఈ కర్రీలో పచ్చికారమే వాడుతున్నాను అనమాట. నేను తమిళనాడు కారం వాడతాను కదా, అది కాదు, పచ్చికారమే వాడుతున్నాను. కారం వేశాను, ధనియాల పొడి వేశాను, కొంచెంగా జీలకర్ర పొడి వేశాను. వేసిన తర్వాత బాగా కలుపుతున్నాను. ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయాలన్నమాట. బాగా వేగి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో నేను జీడిపప్పు పేస్ట్ వేస్తున్నాను. నేను ఒక 20 జీడిపప్పులు తీసుకున్నాను. తీసుకుని దాంట్లో కొంచెంగా నువ్వులు వేసి తగిన నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసి ఇందులో అయితే వేస్తున్నానండి. జీడిపప్పు వేసిన తర్వాత ఆ చిక్కదనానికి అడుగంటే అవకాశం ఉంటుందన్నమాట, అందుకని చెప్పేసి కర్రీలో బాగా కలిసే వరకు బాగా కలుపుతూ ఉండాలి, దగ్గరే ఉండాలి, లేదంటే కనుక కింద అడుగంటే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. రుచికి తగినంత ఉప్పు వేశాను. ఇప్పుడు దీంట్లో నేను ఇంట్లో తయారు చేసిన గరం మసాలా పౌడర్ అయితే వేస్తున్నాను. ఇది వచ్చేసి చాలా
టేస్ట్ వచ్చేసి చాలా మైల్డ్గా ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పి నేను ఎక్కువ వేస్తున్నాను. మీరు బయట కొనే గరం మసాలా ఉపయోగించినట్లయితే కనుక ఒక స్పూన్ వేయండి సరిపోతుంది, ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు. వేసిన తర్వాత బాగా కలపాలండి. బాగా కలిపిన తర్వాత దీంట్లో తగిన నీళ్లు పోసి మూత పెట్టి తక్కువ మంటలో ఒక 5 నుంచి 8 నిమిషాలు ఉడికించండి. నేను జీడిపప్పు పేస్ట్ చేశాను కదా, దాంట్లోనే వాటర్ అయితే వేసేసి ఇందులో పోసేసానండి. ఇంకా నీళ్ళైతే ఎక్స్ట్రా ఏమీ వేయలేదు, బాగా కలుపుతున్నాను. కలిపేసి మూత పెట్టేసి తక్కువ మంటలో ఉడికిస్తున్నాను. ఈ చికెన్ కర్రీ రైస్కి మాత్రమే కదండి, చపాతీకి, నాన్కి, ఇడ్లీకి, దోశకి అన్నిటికీ చాలా బాగుంటుంది. మీకైతే బాగా నచ్చుతుంది అనమాట, క్రీమీ క్రీమీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా చికెన్ కర్రీ చాలా పర్ఫెక్ట్గా అయితే తయారైపోయిందండి. చివరికి కొంచెంగా కొత్తిమీర కూడా వేశాను. అంతేనండి, ఈ రోజైతే మంచి బెస్ట్ లంచ్ కాంబో అయితే చూశారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక మర్చిపోకుండా మైండ్ ఎవ్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కనుక నేను కామెంట్లో అడగండి, ఖచ్చితంగా మన ఛానల్లో వీడియో అనేది పోస్ట్ చేస్తాను. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.